జాబ్ పోతుంది అంటున్నారు అక్క. ఎందుకు పోతుంది? ఏం తప్పు చేశావని? మొన్న వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మానద్దన్నారట. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. వాళ్ళకి కాదు, ముందు ఆ వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి. ఫాలో అయ్యిందా? నాయకగాడితో ఒక దరిద్రం కాదండి బాబు. ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, శీతాకాలంలో దుప్పట్లు, ఏసాకాలంలో సర్పట్లు, చిచి ఓ చండాలం కాదండి, చాలా చేస్తాడు. ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్టేనండి ఇది. బాగా చేశారండి. ఏదో ఆ దేవుడిదయ్యా తమదే. ఎంత గ్యాలరీ దొరికాక ఫ్రీ కదలు కొడుతూ వచ్చిన స్పీచ్ వదులుదాం. ఎందుకు బాబు ఇవన్నీ? బ్రదర్స్ హెల్ప్ మీ. తమిళనాడు ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సార్. సునో కావాలో బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతామా ఏంటి? నాలాంటి వాడు సినిమాలు కూడా తీస్తాడు. డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1. ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నా. గ్యాప్ లో పెట్టేసేడేమో. ఆదర్శ్ నాయ్ అన్న మహరి, డిఎస్పి గారితో మాట్లాడాను, నీ ఎంక్వైరీకి టైం పడుతుందట. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, ఊరికి బయలుదేరు. వాడెవడో తప్పు చేస్తే తను ఎందుకు పారిపోవాలి? నేను కాదమ్మా, డిఎస్పి గారు చెప్పారు. డిఎస్పి ఏం చెప్పేది? నా మాట విను సుగుణ. నేను చెప్తున్నా ఒకసారి చెప్పేది తను ఎక్కడికి వెళ్ళదు. సుగుణ, మేము భయపడట్లా జాగ్రత్త పడుతున్నాం. సార్ చెప్పింది రైటు అని చెప్పింది. డబ్బులున్నాయా? ఇచ్చి పంపించు. సుగుణ, నిన్నే శక్తి దింపేసి రాబో. అది ఆ అమ్మాయి అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజెల్. పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది. అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా, కానీ ఏం చేద్దాం, కొలాటరల్ డ్యామేజ్. ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు. రాజు సహజం. నేల మీదటమ్మా మరి మొహం మీద జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్, ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనస్సాక్షి ఉన్నాడైతే ఇమ్మీడియట్ గా ఇప్పేయాలి సార్. నాయక్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ లోని కాల్చి తుప్పల్లో పడదొబ్బితే 10 రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కలిపించేశాను సార్. అమ్మాయిని సీల్ తీసేయమన్నాను, ఉద్యోగం చేశాను, వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా? నాయక్ ఇంకేం లేదు. చూడండి సార్, వాడు వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు, తమాషాలు చూస్తున్నాడు. అబ్బా ఇలాంటి కొడుకులు సార్, రూల్స్ రెగ్యులేషన్స్, మంచి మర్యాద, మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం, లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం, ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష, శిక్ష, శిక్ష. సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తే వాడు
సారీ సార్, సారీ సార్. మా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. వెళ్ళు ప్లీజ్. అలాగే సార్. సారీ సార్. సుగుణ పద. అరే నాయక్, నా పంచిప్పి తీసుకొచ్చారుగా, ఈ ప్యాంట్ పంపిస్తారు అనుకున్నానే. వాటి చావని నాయక్, చచ్చిపోని, కొట్టండి కొడుకునే. ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు దొరకవు కానీ తల పద్దలు కొట్టడానికి రాళ్ళు వస్తాయి నీకు? ఎవడ్రా నువ్వు జైలుకెళ్తే నీ కూతురిని చదివించేది? ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది? నేను ఒక్కడిని సస్పెండ్ అయింది చాలు, ఇంకెవడ ఆలస్యగానే ఒక్కర్లా పో. అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చావు, నేను నిన్ను పట్టపగలు స్టేషన్ నుంచి బయటికి లాక్కొచ్చా. ఇప్పుడు చెప్పు, మగాడు నువ్వా నేనా? ప్రాడ ప్యూరాడాని సెల్యూట్. వింటున్నావా? నువ్వు నాయక్ అయితే నేను ఖల్ నాయక్. వినపడట్లేదా? మన హీరో అన్నాడు, ఈరోజు వెళ్ళనంటున్నాడు. వాడి మాట మీద వాడికే క్లారిటీ లేదు. ఏంటి పెళ్ళ ఒక డైరెక్షన్ వస్తుంది బాబు, ఇంకెక్కడ హ్యాపీ? నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం, నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్, ఒక్కటి. నేను కొడితే ఎలా ఉంటుందో అడిగి బాగా తెలుసు, ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు. ప్రూవ్ చేయాలా కేస్? వారం రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోపల నాగరాజ్ తోటి డానీ గారి తోటి సున్నం పెట్టుకోకు. వింటున్నావా? బయట కోదండ్ రామ్ గారు వెయిట్ చేస్తున్నారు, కాఫీ తాగరా. ఊహించినప్పుడు ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు కదా నాగరాజు. నాయక్ అరెస్ట్ అంటే సంకెళ్ళు, కేకలు, ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ యాస్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా. కరెక్టే సార్, మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు. మరి వయసు బాధ్యత గానీ తగ్గడు తగ్గడు మనిషి కొంచెం తగ్గడు. టైమా, ఎప్పటిదాకా బాగానే ఉంది మరి. ఏ చూడు, మళ్ళీ మాట్లాడతా. వాళ్ళు మందు కొట్టి, వాళ్ళని మీరు కొట్టి, ఏటి గోళ? మొగుళ్ళకి అన్నా లెటరు, మగాళ్ళకి దన్నా లెటరు, ఏం బతుకులేమి? నువ్వు అన్నా తగలెట్రా. నమస్కారం సార్. నమస్కారం. ఏటి ఈ పిల్ల మొగుడు? 2 రోజులైంది ఇంటికొచ్చి.
పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బారుకొస్తే ఏం తెగుతాయి? వాడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలెట్టవేటే? వెళ్ళాం చూసుకో, వెళ్ళి చూసుకో, వెళ్ళాం. ఇదేంటి సార్ మీరు తిరుగుతుంది అనుకోడుతుంది? దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిచిందిరా? ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు. ఇదే సేఫ్. డానీ గడు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ కొన్నట్టుందిరా బాబు. రెండు నాగరాజు ఏంటి గొడవ? ఫ్రీగా మందు కానీ పోసేస్తున్నావు ఏంటి? అది అంతే నీ మీద పడ్డారు. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. ఏం మోగుతున్నావు? నాయక్ పెళ్ళం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. రెండు మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా? సార్ దీని పేరు సుగునండి, పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. తెలుస్తుంది నేను.